ఈరోజు జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి వాదనలు అన్నీ కూడా చంద్రబాబుకి ప్రాణహాని ఉన్నది ఆయనని ఒక ప్రత్యేకమైనటువంటి నివాసంలో ఉంచండి అని చెప్పని సిద్ధార్థ లోద్రా ఆర్గ్యుమెంట్ చేశారు అసలు అలాంటి అవసరమే లేదని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఆరోప ఆయన దానికి చేశారు కౌంటర్ చేశారు ఆయనకు అవసరం లేదు నాకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది ఆయన ప్రాణాలు ముఖ్యం ఆయన అంటే మాకు చాలా గొప్ప ఇది మేము చాలా జాగ్రత్తగా చూస్తామని చెప్పాను ఇక్కడ నేను మూడు ప్రశ్నలు నాకు ఎందుకు దీని మీద ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఒకటి చంద్రబాబు నాయుడికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రాణహాని ఉంది అని అనటానికి ఉన్న ఏంటి అని అంటే పరిటాల రవి హత్య కేసు అనేటువంటి విషయంలో ఆ రోజు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రోజు తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు వచ్చాయి పరిటాల రవి హత్యకు బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన అనేక ఆరోపణలు వచ్చిన తర్వాత సరే దాని పేద సీబీఐ ఎంక్వైరీ చేశారు సిబిఐ ఎంక్వైరీ ఏమీ దాన్ని కంక్లూజ్ చేయకుండా క్లోజ్ చేశారు సరే ఏదన్నా కానీ అప్పుడు ఆరోపణలు అయితే ఆయన మీద వచ్చినాయి సరే అది అందుట్లో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే పరిటాల రవిని చంపిన తరువాత పరిటాల రవిని నేను చంపాను అని చెప్పాను ఒక మూడు నెలలకు మొద్దుసీను అనేటువంటి వ్యక్తి ఒక పదిహేను రోజులకు ఇరవై రోజులకు మొద్దుసీను అనే వ్యక్తి ఒక రైల్వే ట్రాక్ వెనకమాల నుంచో ఒక వీడియోలో నేనే పరిటాల రవిని చంపాను భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంపాను అని చెప్పినట్టే వంటి వ్యక్తి చెప్పినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మొద్దుసీన్ని తర్వాత బాంబులు జుడుతూ అరెస్ట్ అయితే పేరి అతన్ని జైల్లో పెడితే అతన్ని జైలుకు పంపిస్తే అనంతపురం జైల్లో అనంతపురం జైల్లో జైల్లో అతను సిక్స్ పాయింట్ టూ ఉంటాడు ముద్దుసీన్ అనేటువంటి వ్యక్తి బాగా బలంగా ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఫైవ్ ఉంటాడు ఆ ఐదు అడుగులు ఉంటాడు ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తికి కొడితే ముద్దు సీన్ చచ్చిపోయాడు అని చెప్పని చెప్పారు ముద్దుసీను నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు అక్కడ ముద్దుసీను చంపబడినటువంటి తీరు ఆ రోజు ఎందుకు చంపారు అని చెప్పిన ఓంప్రకాష్ అడిగితే నేను రామకోటి రాసుకుంటూ ఉంటే నన్ను డిస్టర్బ్ చేశాడు అందుకని కొట్టి చంపేశాను అన్నాడు డంబిల్తో డంబిల్తో కొట్టి చంపాను అన్నాడు సీన్ అనేటువంటి వ్యక్తి పరిటాల రవిని చంపాను అని చెప్పినటువంటి వ్యక్తి అంత దృఢమైనటువంటి బలమైనటువంటి వ్యక్తి ఒక ఓంప్రకాష్ అనేటువంటి వ్యక్తి కొడితే చచ్చిపోయాడు అంటే ఆ కేసు ఇప్పటికీ అనేక ప్రశ్నలు అనేక అనుమానాలు ఆ కేసులో ఉన్నాయి పరిటాల రవి కేసులో ఉన్నాయి ముద్దుసీను కేసులో ఉన్నాయి తర్వాత ముద్దుసీనుని చంపినటువంటి ఓం ముద్దు చీను చంపిన ఓంప్రకాష్ అనారోగ్య కారణంతో చచ్చిపోయాడు అనారోగ్య కారణంతో చచ్చిపోయాడు మరి అది జరిగింది మరి బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి చంపానని చెప్పిన ముద్దుసీను చచ్చిపోయాడు మొద్దు సీనం చంపినటువంటి ఓంప్రకాష్ చచ్చిపోయాడు మరి భావ మిగిలినాడు భావనని ఆ భావని భానుప్రకాష్ చంపేశాడు మద్దెల చెరువు సూర్యుని భానుప్రకాష్ చంపేశాడు మరి భానుప్రకాష్ హత్యలో భాగం ఉందన్న అనుమానం ఉన్నటువంటి పట్టోళ గోవర్ధన్ రెడ్డిని ఎవరో ఆటోలో ఆటోలో వెళ్తున్న చంపేశారు ఐదు మర్డర్లు జరిగినాయి ఐదు పరిటాల రవి హత్యకు సంబంధించి అనుమానితులు మరి సినిమా మర్డర్ ఎక్కడ జరిగింది జైల్లోనే జరిగింది జైల్లోనే జరిగింది మరి మొద్దుసీని హత్య జైల్లో జరిగినప్పుడు మరి చంద్రబాబు నాయుడికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఎలా భావించాలి ఎలా నమ్మాలి అవకాశం లేకపోలేదు కదా అన్నది ప్రశ్న ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు అంటే తీవ్రమైనటువంటి ఖైదీలు ఉండేటువంటి ప్రాంతం ఏం చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా ఎవరన్నా కొట్టడం కానీ ఎవరన్నా మీద దాడి చేయటాలు కానీ కత్తులు ఎత్తుకొని తిరగటం కానీ ఎవరైనా చంపించినటువంటి విమర్శలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవే మరి అలాంటి వ్యక్తి ఒక పొలిటికల్ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయినా కానీ కాలు జారి పడ్డాడనో బాత్రూమ్కి వెళ్ళి పడ్డాడనో లేకపోతే ఇంకోటనో లేకపోతే డంబిలతో కొట్టారనో లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిందనో ఏమైనా జరగచ్చు ఏమైనా జరగచ్చు అన్న అనుమానాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రతి ఒక్కరిలో ఉన్నాయి చాలామంది ప్రజానీకంలో చాలా అనుమానాలు ఉన్నాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కిరాతకంగా చంపి గుండెపోటు అని చెప్పినటువంటి పరిస్థితులు ఉంటే మరి రేపు ఆయన్ని ఏదైనా చేసి ఆయన కూడా గుండెపోటుతో చనిపోయాడు అని అంటే ఎవరు బాధ్యులు ఎవరు దాని బాధ్యత తీసుకుంటారు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అవుతారు అంటే ఇప్పుడు వైఎస్ వివేకా కేసు జరిగినట్టే అప్పుడు కూడా అప్పుడు కూడా అలాగే జరిగితే ఏంటి పరిస్థితి ఏంటి అదే వాళ్ళ వాదనలు అదే వాదనలు జరుగుతున్నాయి మరి వీటన్నిటిని ఎవరు ఎవరు ప్రశ్నించాలి ఎవరు చెప్పాలి ఎవరు అడగాలి ఎవరు మాట్లాడాలి న్యాయస్థానం ఎలా చూడాలి న్యాయస్థానం ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటివన్నీ అనేక అనేకం అనేకం ఉన్నాయి దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నారు అజిత్ గారు పరిటాల రవి లాంటి హత్య ముద్దుసీను లాగా జైల్లో హత్య వైఎస్ వివేకాలాగా లాగా బాత్రూంలో హత్య లేక ఇంకేదైనా అంటే ఎలాగైనా చూడవచ్చు ఎలాగైనా జరగొచ్చు అన్న అనుమానాలు లేకపోలేదు అనేది ఈరోజు సిద్ధార్థ లోద్రా సీనియర్ కౌన్సిల్ ఇవాళ న్యాయమూర్తి దగ్గర మాట్లాడినటువంటి అంశం అనుమానించాల్సిన అవసరం ఉంటుందంటారా అనుమానించాల్సిన అవసరం లేదంటారా రక్షణ ఉంటుందంటారా రక్షణ ఉండదంటారా ఎలా చూడాలి వంశీ గారు ఎందుకంటే ఒకప్పుడైతే జైలు అని అనేది అత్యంత రక్షణ కలిగిన సురక్షితమైన ప్రదేశము నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడానికి తీసుకొచ్చే ప్రదేశం అని అనుకోవచ్చు వంశీ గారు కానీ పరిటాల రవి ఇష్యూ తర్వాత అనంతపూర్ జైల్లో మొద్దుసిన్ చనిపోవడము విశాఖ జైల్లో ఓంప్రకాష్ చనిపోవడము ఇలా దాంతోపాటు అనేక సందర్భాల్లో కూడా అనేక మంది ముఖ్యంగా మధ్యల చెరువు సూర్యనే గతంలో ఆయన హత్య కాకముందు హత్య గావించబడక ముందు కూడా డైరెక్ట్ ఆయనే ఆరోపించారు వంశీ గారు జైల్లో నన్ను చంపడానికి కొంతమంది క్రిమినల్స్ లోపలికి వచ్చారు అని అని చెప్పి అలాంటిది అందులో రాజమండ్రి కారాగారానికి సంబంధించి సిద్ధార్థ లూద్రా దాదాపు ప్రధానంగా ఆయన వ్యక్తం చేసిన కొంత ఆందోళన కూడా అదే వంశీ గారు ముఖ్యంగా రాజమండ్రి జైల్లో కరుడు గట్టిన నేరస్తులు ఉన్నారు రాజమండ్రి కారాగారంలో క్రిమినల్స్ ఉన్నారు వీటి నుంచి ఏమి జరిగినా కానీ ఎవరు బాధ్యత వహిస్తారు అని అనేది ఆయన వ్యక్తం చేసింది కూడా వంశీ గారు అందుకే ఇంటి ఎందుకంటే అది జ్యుడిషియ రిమాండ్ కాబట్టి రిమాండ్ అనేది ఇంటి దగ్గర నుంచి చేయడమే ఆయనకి సేఫు చుట్టూ మొత్తం కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది ఎన్ఎస్జి కమాండోస్ ఉంటారు కాబట్టి రాజమండ్రి జైలు పట్ల అత్యంత ఆందోళన వ్యక్తం చేశారు వంశీ గారు సిద్ధార్థ లూద్ర ఇప్పుడు చివరికి కోడికత్తి సీను కూడా లోపలే ఉన్నారు అదే జైల్లో కోడికత్తి సీను కూడా నాకు ఈ జైల్లో ప్రాణాలకి ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉంది లోపలే ఏదో చేస్తారని అని చెప్పి కోడికత్తి సీను అడ్వకేట్ కూడా చెప్పారు వంశీ గారు అంటే కోడికత్తి సీను లాంటి వాళ్ళనే అక్కడ చంపుతా మా ప్రాణాలకి ప్రమాదం ఉంది అని అంటే అత్యంత టార్గెటెడ్గా వేధించి వేటాడి ఈరోజు మనం చూస్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అంటే ఆ కేసులకు సంబంధించి కానీ అసలు దేంట్లో ఆయన ఫిట్ అవుతారు అని అనేది ఇంతవరకు తేలకుండా పూర్తిగా ఆయన టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆయన జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని అక్కడికి తీసుకువెళ్ళారు అంటే ఆ నెక్స్ట్ ఇంకేదో ఉంది అని అనేది సిద్ధార్థ అలాంటి వాళ్ళు అభి ఆయన అంటే సీనియర్ న్యాయవాది వాళ్లే ఆరోపణలు చేస్తున్నారు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ఖచ్చితంగా ఏదైనా జరగచ్చు గారు ఎందుకంటే మనం అందరం తీసి చూసినా రాజమండ్రి జైల్లో ఉన్నదంతా ఎవరు గంజాయి మాఫియా ఉన్నారు లేదంటే అనేక రకాల రకరకాల మాఫియా సంబంధించి వ్యవస్థీకృత నేరాల్లో బాగా క్రిమినల్స్ అందరు కూడా రాజమండ్రి జైల్లో ఉన్నారు వంశీ గారు ఏ రోజు ఏదైనా జరగవచ్చు కారణం కూడా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు వంశీ గారు ఎవరైతే వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి పార్లమెంట్ రఘురామ కృష్ణం రాజు అనేటువంటి వ్యక్తి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నా కాళ్ళు నన్ను పైకెత్తి నన్ను చిత్తకొట్టుడు కొట్టారు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే మరి అక్కడ ఒక ఎంపీకి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇక్కడ చంద్రబాబుకి మరి ఇంకా అంత ఆయన పూర్తి రాజకీయ ప్రత్యర్థి ఇంకా ఆయనకంటే వీళ్ళు ఇంకా ఎక్కువ శత్రుత్వం తరతరాలుగా మరి మరి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈయన ఎలా బతికుంటాడు ఎలా బతికి బయటకు వస్తాడు అన్న ప్రశ్నలు ప్రజల్లో లేకపోలేదు అంటే కేసులోనే జరిగినటువంటి అంశంలోనే హేతుబద్ధత అయినప్పుడు అందుకే తీసుకెళ్లారా జైలుకి అన్న అనుమానాలు రాకపోలేదు అందుకే తీసుకెళ్లారా రాజమండ్రి సెంట్రల్ జైలుకి అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి చూద్దాం అజిత్ గారు ఏం జరిగిద్దో ఏం జరగబోతుందో అనేటువంటిది చూద్దాం అందులో ఇటీవల కాలంలో వంశీ గారు అంటే ఒక హత్య జరిగినా కూడా అది సిబిఐ లాంటి ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ వచ్చి దర్యాప్తు చేసినా అది పూర్తిగా వెంటనే తేలుతుంది ఎవరు చేశారని అనేది చెప్పలేని పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఒక హత్య చేయడం అనేది చాలా సులభంగా కూడా ఉంది వంశీగారు ఎస్ ఎస్ అంటే అది అది కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్ ఓకే గారు రైట్ అండి